నేనెట్టు ఒకట క్లీన్ చేసుకుంటానా, నువ్వు కొంచెం పసుపు తెచ్చిస్తావా ప్లీజ్? పసుపు దేనికి? ఈ దెబ్బ మీద పసుపు కొంచెం పెట్టేస్తే అదే మాడిపోతుందిలే. అంత మొరటి వైద్యం చేయాలా? మోటి వైద్యం ఏం కాదులే, చిన్నప్పటి నుంచే దెబ్బ తగిలితే నాకు అదే అలవాటు. అసలు ఆ కత్తిఘాటుకి సెప్టిక్ అయితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందే? ఆ కాటన్ ఇట్ ఇవ్వు. అమ్మో, సారీ, గాయం బాగా నొప్పిగా ఉందా? పొడిచినోడా, ఇంకో రెండు పోట్లు పొడిచుంటే బాగుండేది. మెంటలా నీకు? నువ్వు గాయానికి మందేస్తానంటే ఎన్ని తూర్లైనా పొడిపించుకోవచ్చు. వీడేంటే పద్మ, మాటలతోటే మా నమ్మి నీ బొట్లో పడేసేటట్టున్నాడు. నువ్వు పోవే, వెళ్ళాపు. ఇప్పుడు నేను పోతే నా కూతురు ముందు నన్ను దుర్మార్గురాల్ని చేస్తాడు. నా వల్లే నీకు గాయమైంది. చాచా, నీ వల్ల ఎందుకు? నాకు తెలుసు, నా వల్లే. సారీ, ఆ కాంట్రాక్టర్ మనుషులే నా మీద కోపంతో ఇలా చేసుంటారు. ఓహో, నువ్వు అలా అనుకుండా ఉండవా. కాని ఎట్టయితే ఏందా, నాకు గాయమైతే నీకు బాధేస్తా ఉండదే, అదే ప్రేమ. తిరుగు, క్లీన్ చేస్తా. చా, ఇక నా వల్లకి అది దారుణం చూడటం. వీడు కొంప ముంచేలా ఉన్నాడు. అమ్మో అమ్మో, ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మలా జంటవనా. ఒరే మూర్తి, ఏంట్రా నువ్వు చేసిన పని? కరెక్ట్ గానే ప్లాన్ చేసినాక వీడు అంతమందిని హ్యాండిల్ చేయగలడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నువ్వు ఈ ప్లాను వాళ్ళిద్దరిని వేరు చేయడానికిలా లేదు, బాగా దగ్గర చేసినట్టుంది. చచా, ఏం దగ్గర కార్లే? ఏంట్రా ఏంట్రా నీ బొంద ఏం కాకపోవడానికి? అక్కడ పోయి చూడు, ఆ పిల్లే స్వయంగా వాడికి మందు రాసి ట్రీట్మెంట్ చేస్తా ఉంది. వాడికి దొరికిందే సందని పిల్లని బుట్టలో పడేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. వాడు ఎన్ని ఆశలేసినా వాళ్ళని నేను దగ్గర కానీనమ్మా. ఏం చేస్తా? ఏదో ఒకటి చేర్చాలే, ఆలోచించుకొని. అసలే ఆ పేపర్లు తిని కడుపులో తిప్పేస్తా ఉండదు, ఓ పక్క తల పగిలిపోతా ఉండదు. పోయి కాఫీ తీసుకురా పో. కాఫీ కావాలనా? అవును, తల నొప్పిగా ఉండదు, కడుపులో ఆరాటం ఒకటే. కాఫీ వద్దునా నీకు, నీకు పుచ్చకాయ జ్యూసిస్తాను, చల్లగా తాగు. ఇప్పుడు చల్లగా వద్దు, కాఫీ తాగుతా. నీకు పుచ్చకాయ జ్యూసే మంచిది, కాస్తానుండు. ఏదో ఒకటి తేపో.